రాయలసీమలో ఆరోగ్య వరప్రదాయనిగా పేరుగాంచిన తిరుపతి స్విమ్స్ నిధుల కొరతతో సతమతమవుతోంది. కరోనా ఆసుపత్రిగా మారటంతో ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. దీనివల్ల సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తున్నారు అధికారులు. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన వేలాది మంది పేద రోగులకు వైద్య సేవలు అందించే తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి నిధుల కొరత ఏర్పడింది. పద్మావతి మహిళా వైద్య కళాశాలతో పాటు స్విమ్స్ ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. దీనివల్ల సాధారణ వైద్య సేవలు నిలిచిపోయి ఆసుపత్రికి వచ్చే ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా సీనియర్ వైద్యులకు గడిచిన 3 నెలలుగా సగం జీతాలు చెల్లిస్తూ నెట్టుకుస్తున్నారు. స్విమ్స్ ద్వారా 14 సూపర్ స్పెషాలిటీతో పాటు 40 విభాగాల్లో పేద రోగులకు ఆధునిక వైద్య సేవలు అందుతున్నాయి. కరోనా రాకముందు స్విమ్స్ ఆసుపత్రికి వివిధ విభాగాల సేవలతో నెలకు 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరేది. వైద్య సేవలు, శస్త్రచికిత్సల ద్వారా ఆరోగ్యశ్రీ కింద మరో 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. 2 ఆసుపత్రులను కరోనా రోగుల సేవలకు కేటాయించడంతో ఓపీ, ఐపీతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా ఆదాయ మార్గాలను స్విమ్స్ కోల్పోయింది. స్విమ్స్ లో జులై 14 నుంచి ఓపీ, ఐపీ సేవలు నిలిపేశారు. దీనివల్ల ప్రతి నెల రెవెన్యూ గ్రాంట్ కింద టీటీడీ కేటాయించే 3 కోట్ల రూపాయలపైనే ఆసుపత్రి ఆధారపడుతోంది. గడిచిన 3-4 నెలలుగా సీనియర్ వైద్యులకు సగం జీతాలను మాత్రమే చెల్లిస్తున్నారు. అయినప్పటికీ రోగులకు మందుల కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వైద్య సేవలపై ఆ ప్రభావం లేకుండా ప్రయత్నిస్తున్నామంటున్నారు స్విమ్స్ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ. సెప్టెంబర్ 14 నుంచి మళ్లీ అత్యవసర కేసుల ఓపీ సేవలు ప్రారంభించారు. కరోనాకు ముందు 40 విభాగాల్లో ఓపీ సేవలు అందుతుండగా ప్రస్తుతం సూపర్ స్పెషాలిటీ విభాగంలోని 14 విభాగాల్లో మాత్రమే సేవలు అందిస్తున్నారు.